హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రకాష్ రాజ్ సందట్లో సడేమియా అన్నట్టుగా ఈ లడ్డు వివాదం కొనసాగుతుండగానే వరుస ట్వీట్లతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడతా ఉన్నారు. ఏంటి ప్రకాష్ రాజు, అనేక మంది ప్రకాష్ రాజుకు సంబంధించి స్పందిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటుగా సిస్లా జయశంకర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గారు, అలాగే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఈ ప్రకాష్ రాజ్ గారు ఈ రకంగా స్పందించడాన్ని, వరుస ట్వీట్లు చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద, మీరు చూసే ఉంటారు కదా, ఆయన ఆ రకంగా స్పందించడం అనేది సబబేనా? అసలు ఆయనకి ఏం సంబంధం అండి? ఏ విధంగా సంబంధం? పవన్ కళ్యాణ్ గారితో ఏం సంబంధం ఆయనకి? తిరుపతి లడ్డూతో ఏం సంబంధం? వెంకటేశ్వర స్వామితో ఏం సంబంధం ఆయనకి? తెలుగు రాష్ట్రంతో ఏం సంబంధం ఆయనకి? ఆంధ్రప్రదేశ్తో ఏం సంబంధం? తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా ఆంధ్రప్రదేశ్ నిన్ను ఆదరించిన పాపానికి నువ్వు పెట్టేచ్చిదే నిన్ను ఆదరి అంటే, మా అందరినీ ఆదరించడం మా సంస్కారం. వాడు ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా ఆదరించడం మాకు అలవాటు. అందుకని అదే మాకు పాపమైందా శాపమైందా? పైగా అంటున్నాడు తెలుగు భాషకు నేను అవార్డు తెచ్చానని చెప్పి అంటాడు. ఎన్నైనా మాట్లాడతాడు, వీళ్ళే సపోర్ట్ ఇచ్చారు కదా. అతనికి సపోర్ట్ ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మా ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారే సపోర్ట్ ఇచ్చారు. అవును. సో తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అతను అనేది క్లియర్గా అర్థమవుతుంది. అతనికి సంబంధం లేదు. నాకేమనిపిస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారన్నా, మెగా ఫ్యామిలీ అన్నా, చిరంజీవి గారన్నా, వీళ్ళందరికీ గ్యాసు, ఎసిడిటీ, మొత్తం కడుపు ఉబ్బసం వచ్చేస్తుంది. వాళ్ళకి ఏదైనా పేరు వచ్చినా, వాళ్ళు ఏదైనా విజయం సాధించినా, వాళ్ళకి ఏదైనా అవార్డు వచ్చినా తట్టుకోలేని ఉబ్బసం వచ్చేస్తుంది వీళ్ళకి. ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ, అందరికీ, చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఒక అభిమానులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఫ్యామిలీ విజయాలు కానీ, వాళ్ళు కష్టపడుతున్నారు, విజయం సాధిస్తున్నారు. చేతనైతే ఎదుటి వాళ్ళకి పెడుతున్నారు, కానీ ఎదుటి వాడిని నేను దోచుకోలేదుగా. అంతే కదండి. ఎదుటి వాళ్ళకి, చిరంజీవి గారు ఇవాళ చార్టీ రూపంలో ఎన్ని లక్షలకి రోజుకి నాకు తెలిసి ఈజీగా 15-20 లక్షలకి చెక్కులు సైన్ చేస్తాడు ఆయన రోజుకి. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన అక్కస ఏంటంటే పెరిగిపోతున్నాడు, ప్రజల్లో వచ్చేస్తుంది. ఎలక్షన్స్కి ముందు ఒక వేషం, ఎలక్షన్స్ తర్వాత ఒక వేషం అంటాడు, ఎలక్షన్స్కి ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట అంటాడు. నీకేం సంబంధం అయ్యా స్వామి? ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. హీఈస్ ద పర్ఫెక్ట్ సెక్యులరిస్ట్. ప్రజలందరికీ తెలుసు, నువ్వు విమర్శించినంత మాత్రాన నీ విషబీజాలు ప్రజల్లో నాటుకోవు. అంటే నేషనల్ ఐడి ఇష్యూని తీసుకెళ్ళకూడదు మీరు, మీరు మాట్లాడి మీరు కమ్యూనల్ వైలెన్స్లు ఇస్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు మాట్లాడిందే కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కమ్యూనల్ వైలెన్స్ అవ్వదు. పవన్ కళ్యాణ్ గారి మాటలకి వైసీపీ వాళ్ళును, వైసీపీ నేతలు, కొంతమంది చీప్గా మాట్లాడే రాజకీయ నాయకులకు తప్ప ఏ క్రిస్టియన్ కానీ, ఏ మహమ్మదీయన్ కానీ ఎవరన్నా బాధపడ్డారా? ఎవరు బాధపడలేదు. వాళ్ళని ఏం అనలేదు కదా. ఒక ప్రకాష్ రాజు, ఒక వైసీపీ నేత, వీళ్ళు తప్ప ఇక్కడ వ్యతిరేకించింది ఎవరు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతినలేదు, ఎవరిలోనూ ఆయన చిచ్చు పెట్టలేదు. చిచ్చు పెట్టింది మీరు. మీ మాటల వల్ల వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు వచ్చి, వాళ్ళకి లేనిపోయిన అపోహలు కలుగుతున్నాయి, కానీ అవి నిలబడవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో ఆ ఉద్దేశం లేదు. కమ్యూనల్ గొడవలు రెచ్చగొట్టాలని లేదు. ఆయన ఒక మతానికి ప్రాతిపదికగా, ఒక మతానికి పక్షపాతంగా మాట్లాడలేదు. ఆయన నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అంటున్నాడు, ఇది పరిరక్షింపబడాలి అంటున్నాడు. ముస్లింస్ని గౌరవిస్తున్నాడు, క్రిస్టియన్స్ని గౌరవిస్తున్నాడు, అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఏమంటున్నారంటే, గురుగారు మీరు ఇవాళ మీ మతం కోసం మీరు మాట్లాడారు, రేపొద్దున మా మతాచారాలకి ఏమైనా భంగం కలిగితే కూడా నిలబడగలిగిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. 100% ట్రూ. ఎవరికే కష్టం వచ్చినా, నాకు ఈ కష్టం వచ్చిందంటే ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు, ఇందులో డౌటే లేదు. ఇది చాలామంది నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పిన మాట. ఇవాళ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నారు. కావాల్సింది సంపూర్ణమైన హిందువుల మద్దతే కావాలి. ముస్లింస్ మద్దతుగా ఉన్నారు, క్రిస్టియన్స్ మద్దతుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నూటికి 100 రూపాయలు నిజం అంటున్నారు. ఇక్కడ విభేదించేది ఎవరయ్యా అంటే, వైసీపీలో ఉన్న ఒక పేర్ని నాన్నగారు, ఒక కొడాల నాన్నగారు, ఒక రోజా గారు, ఒక అంబటి రాంబాబు గారు, ఓ ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే,
ఇవాళ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రాభవం ఎలా ఉందంటే, అమ్మా నాన్న ఓ చిరంజీవి, అమ్మా నాన్న ఓ పవన్ కళ్యాణ్, అంతేనా? ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు. మీరు కనుక పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ విమర్శించినా లేదా ఒక అక్కస్తో ఒక మాట్లాడినా ఆకాశం మీదకి సూర్యుడిని చూసి ఉమ్మేస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇది ప్రూవ్డ్. మీరు గతంలో ఒక కత్తి మహేష్ని తీసుకోండి, ఒక శ్రీరెడ్డిని తీసుకోండి, ఒక పోసాని కృష్ణమురళిని తీసుకోండి, పృథ్వీరాజు కూడా చేశాడు మళ్ళీ, బట్ తను తప్పు తను తెలుసుకొని మళ్ళీ బ్యాక్ అయ్యాడు, అదే డ్యామేజ్ అయింది మళ్ళీ వచ్చాడు, కాబట్టి హీఈ్ సేఫ్. ఏంటి నిజంగా చెప్పాలంటే ఆలీ అసలు ఏం విమర్శించింది ఏం లేదు. విమర్శించకపోయినా రాక్షస పక్షం చేరాడు. చేరడం వల్ల ప్రజలు డిలేట్ చేశారు. అవును, ఇవాళ రోజున చిరంజీవి గారి మెగా ఫ్యామిలీని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించినా మీరు వ్యతిరేకించినా ప్రజల మనసుల్లోంచి మీరు డిలేట్ అయిపోతారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజు గారు తెలుసుకోవాలి. మీరు ఒక నటుడిగా జాతీయ స్థాయిలో ఉన్నత నటులు, మీరు ఉత్తమ నటులు, మీరు మంచి చక్కటి నటన ప్రదర్శిస్తారు, బ్రహ్మాండమైన పాత్రలు పోషించారు. మీ పని మీరు చూసుకోండి, మీ నటన మీరు చేసుకోండి. మీ నటనకి మేము చప్పట్లు కొడతాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే జనాల చేతుల్లో మీరు చెప్పుదెబ్బలు తింటారు. ఓకే, జనాలు ఊరుకునే పరిస్థితుల్లో లేరండి. అంతే కదా, నేను ఇది ప్రకాష్ రాజు గారి మీద ప్రేమతో చెప్తున్న మాట ఇది. అంతే, కరెక్ట్, ఆయన మీద ప్రేమతో అభిమానంతో చెప్తున్న మాట. ఎందుకంటే ప్రజలు ఇవాళ డిలేట్ చేసేస్తున్నారు, నచ్చట్లేదు. ఈవెన్ మీరు ఒక మీటింగ్కి వెళ్ళాడని అల్లు అర్జున్ మీద చాలా వ్యతిరేకతను పెంచుకున్న ప్రజలు, ఈవెన్ తో వాళ్ళ ఫ్యామిలీ మెంబరు, వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక మీటింగ్కి వెళ్ళాడన్న ఉద్దేశంతో ఎంతోమంది అభిమానులు నిరసన వ్యక్తం చేసి అల్లు అర్జున్ సినిమాకి మొదటి రోజే 3 షోలు చూసేవాళ్ళు కూడా వ్యతిరేకించిన సందర్భం ఉన్న మనుషులు నేను చూశాను. ఇవాళ ప్రజలు అలా ఉన్నారు. అసలు అల్లు దీనికి వీళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. వీళ్ళేమి మీరు అల్లు అర్జున్ సినిమాలు చూడకుండా లేకపోతే ప్రకాష్ రాజుని విమర్శించండి అని చెప్పక్కర్లేదు. వీళ్ళు చెప్పక్కర్లేదు, ప్రజలు ఆటోమేటిక్గా తీసుకోవట్లేదు. ప్రకాష్ రాజుని మా ఎన్నికలప్పుడు కూడా, గురుగారు మీకు కూడా సినిమాలు సంబంధం, నేను మాలో లైఫ్ మెంబర్ని, మాలో లైఫ్ మెంబర్. సో సినిమా ఇండస్ట్రీలో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెలుసు అందరికీ. ఇవాళ ఆయన్ని, ఆయన అన్నయ్య నేను నిలబడతాను అన్నయ్య, నాకు మద్దతు ఇవ్వండి అన్నయ్య అంటే నాగబాబు గారు వచ్చి ఆయనకి దగ్గరుండి మా ఎన్నికల్లో నాగబాబు గారు అంటే ఫస్ట్ ఆయన చిరంజీవిని అడిగారు. నాగబాబుని చిరంజీవిని ఇద్దరిని అడిగితే ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి ప్రకాష్ రాజు అయితే బాగుంటుంది, మనోభావాలు బాగుంటాయి అతనివి, అభ్యుదయ భావాలు గలవాడు, తను కూడా మంచి పనులు చేస్తున్నాడు. ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర ఒక ఊర్లో 2 విలేజ్లను దత్తత తీసుకుని మంచి పనులు చేస్తున్నాడు. మీరు మంచి పనులు చేసే మంచి మనుషులకి ఇలాంటి ఈ చెత్తబుద్ధులు ఎందుకు బ్రెయిన్లో పురుగు తొలుస్తుందో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటండి? అనవసరం కదా ఆయనకి. యాక్చువల్గా ఇప్పుడు ఆయనకి ఆయన మత విశ్వాసాలు ఉంటే ఓకే, విశ్వాసాలు లేకపోతే దూరంగా ఉండాలి ఆయన, అంతే అంతే తప్ప విమర్శించడం కరెక్ట్ కాదు కదా. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మేము డీప్గా హర్ట్ అయ్యాము, మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు యాజ్ అ నటులుగా మీ మీద నాకు గౌరవం ఉంది, చాలా స్పష్టంగా చెప్పారు. అది తెలుసుకొని ఆయన ఆగాలి, ఆగకుండా మళ్ళీ ట్వీట్లు చేయడం అనేది మీ వినాశనాన్ని మీరు కొని తెచ్చుకోవడమే తప్ప దీనివల్ల సాధించేదైతే ఏమి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, 30వ తారీఖు ఆయన ప్రజానాయకుడు, పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు, మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆయన స్థాయి వేరు, మీ స్థాయి వేరు. మీరేదో ఆయన మీద ట్వీట్లు చేసి ప్రాముఖ్యతని లేకపోతే జనాల ఫోకస్ని లేకపోతే పబ్లిసిటీని తెచ్చుకుందాం అనుకుంటే మటుకు అది శుద్ధ పొరపాటు. చరిత్రలో ఇది రాంగ్ అని ప్రూవ్ అయింది. అంటే మంచి వాళ్ళని తిట్టి పేరు తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు గతంలో వాళ్ళ గోయిని వాళ్ళే తవ్వుకొని జీవితంలో కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, డెఫినెట్గా. అది మరి 30వ తారీఖు ప్రెస్ మీట్ పెడతాను అంటున్నాడు, అది ఆయన తెలుసుకుంటే మీరు అన్నట్టుగా మీలాంటి శ్రేయోభిలాషుల మాటలు వింటే కామ్గా ఇక్కడతో అది ఇక్కడతో ఆపితే మంచిది, లేకపోతే ఆయనకే నష్టం. ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా ఏం మీట్లు పెట్టినా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది మొత్తం ఈ సంఘటనకు ముందు, లడ్డూ వ్యవహారం జరగక ముందు పవన్ కళ్యాణ్ గారు
కేవలం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల వారికే తెలుసు, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రముఖులకి, రాజకీయ నాయకులకి, అధికారులకి, మోడీ గారు లాంటి వాళ్ళకి, యోగి లాంటి గారు వాళ్ళకి, అమిత్ షా లాంటి వాళ్ళకి తెలుసు. కానీ ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా 140 మంది కోట్ల జనాభా దృష్టిలో ఆయన ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నచ్చింది, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పడాలనే మాట నచ్చింది, అందరూ దాన్ని ఏకీభవిస్తున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు, ఇది జరుగుతుంది, మీలాంటి వాళ్ళు మీ శక్తి సరిపోదు దీన్ని ఆపాలంటే. ఆయన అదే మీరు అన్నట్టుగా ఆయనకి కుళ్ళుకుంటున్నాడేమో, జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్, ఏదో సనాతన బోర్డు అంటున్నాడు, అసలు హిందూ ద్వేషి కదా ఆయన, ఆ ద్వేషంతో మాట్లాడే మాటలు అనిపిస్తుంది. అవన్నీ హిందూ దేశంలో ఉండి హిందూ ద్వేషం అంటే ఎట్లా, నీకు ద్వేషం ఉంటే నీ పన్ను చూసుకోవాలి తప్ప, నేను నాకు సూర్యుడు అంటే నచ్చడు, సూర్యుడి మీదకి నేను రోజు ఉమ్మేస్తానంటే రోజు నీ మీదే పడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మొత్తం మీద ప్రకాష్ రాజ్ గారు ద్వేషంతో చెప్పినా ప్రేమతో చెప్పినా ఒకటే, ఎవరేం చెప్పినా మీకు, మీరు అనవసరంగా మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు, మీ స్థాయి ఎరిగి మీరు ప్రవర్తిస్తే బెస్ట్. ఎందుకంటే ఇవాళ మీరు ఒక లాంగ్వేజ్లో సినిమాలు తీయలేని పరిస్థితికి తెచ్చుకుంటారు అనవసరంగా, మీ కెరీరు నాశనం అవుతుంది, అనవసరంగా ఇబ్బందులకి కొని తెచ్చుకుంటాం అవుతుంది మీరు. కాబట్టి 30వ తారీఖు ఏదో ప్రగర్భాలు పలుకుతానని చెప్పడం కాకుండా ఈ అంశాన్ని ఇక్కడతోటి ముగించి, అవసరమైతే ఇంకా మీకు నిజంగా సదుద్దేశం ఉండి మీరు ఒక మనుషులు, మీకు ఒక మానవత్వం ఉంటే పరమత సహనాన్ని చూపించండి. హిందువుల్లో ఇప్పుడు జరిగిన అంశం పట్ల మీరు సానుభూతిని, అయితే దీని పట్ల ఒక మీ ఒక సందేహాన్ని వ్యక్తం చేసి వెంటనే దీని మీద పరిష్కార మార్గాన్ని చూపమని అడగండి అంతే తప్ప, ఇలాంటి ప్రగల్భాలు పలికితే మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే. నమస్కారం. ఈ సందర్భంగా ప్రకాష్ రాజు గారి బిహేవియర్ కానీ, ప్రకాష్ రాజు గారి ఆలోచన కానీ, ప్రవర్తన కానీ, ఆయన గతంలో నటించిన సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు సినిమాలో రేలంగి మావయ్య పాత్ర అని ఉంటుంది, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా, అందరితో మంచిగా, అందరిలోనూ పాజిటివిటీనే చూస్తూ ఉండే వ్యక్తి ఉంటుంది. ఇవాళ మీరు ఆ ప్రవర్తన అలవర్చుకుంటే ఇది మీ భవిష్యత్తుకు మంచిది. మచ్చుకు ఇసుమంత కూడా లేదు సార్ ఆ పాత్ర ఆయనలో, నిజంగా ఆ పాత్రలో ఉన్న ప్రకాష్ రాజు మచ్చుకు కొంచెం కూడా ఇందులో లేడు. మీలో పోకిరిలో ఉన్న ప్రకాష్ రాజు కనబడుతున్నాడు, అలీబాయ్ కనబడుతున్నాడు, అది తీసేయండి, దానివల్ల అలీబాయ్ చివరిలో ఎండ్ అయిపోతాడు. థ్యాంక్ యూ సార్.